అదే నేను కూడా విన్నాను. ఇది ఆశ్చర్యకరంగా ఉంది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన నాట్ జస్ట్ పంచాయతీరాజ్ మినిస్టర్. నేను చూశాను అది, నేను పంచాయతీరాజ్ మినిస్టర్ని. మీరు పంచాయతీరాజ్ మినిస్టర్ ఒకటే కాదు కదా, మీరేమన్నారు దాంట్లో, నేను పంచాయతీరాజ్ మినిస్టరు, నేను పర్యావరణానికి మినిస్టరు, నేను అరణ్యానికి మినిస్టరు, సైన్స్ అండ్ టెక్నాలజీకి మినిస్టర్ అని. అదే కాదు, మీరు ఉప ముఖ్యమంత్రి కూడా. ఉప ముఖ్యమంత్రే కాకుండా ఈరోజు కూటమి ప్రభుత్వము ఏర్పాటయ్యేదానికి ఒక ముఖ్య కారకులు కూడా. సో మీరు సింపుల్గా, నేను ఓన్లీ పంచాయతీరాజ్ మినిస్టర్ అంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఈ పరిస్థితుల్లో, ఈ నేపథ్యంలో మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నారు? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, హోంశాఖ మంత్రిని ప్రశ్నిస్తున్నారు. హోంశాఖ కూడా ఎట్లుంది, హోమ్ వచ్చేసి అనిత గారి దగ్గర ఉంది, లా అండ్ ఆర్డర్ వచ్చేసి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. రెండు, హోమ్ ఇక్కడ ఉంది, లా అండ్ ఆర్డర్ అక్కడ ఉంది. సో ఈ పరిస్థితుల్లో మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నట్లు? మీరే అధికారంలో ఉన్నారు, మీరే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారా? మీరు మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారా? మీరు ప్రత్యేకంగా ఒక మంత్రిని ప్రశ్నిస్తున్నారా? ఒక ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నారా? ఒక పోలీస్ వ్యవస్థను ప్రశ్నిస్తున్నారా? మాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే సొల్యూషన్ మీరు చెప్పాలి కదా. ఇప్పుడు ఒక తప్పు జరిగింది, ఏదైనా క్రైమ్ జరిగింది, అత్యాచారం జరిగింది, ఎవరు తీసుకోవాలి దాని మీద? మీరు. 5 నెలలు అయిపోయి, 6 నెలలు ఇప్పుడు ఎల్లకాలం గత ప్రభుత్వం అని అనలేము కదా. క్రైమ్ అనేది కంటిన్యూస్గా ఉంది. ఒక ప్రభుత్వం వలన ఇంకో ప్రభుత్వం క్రైమ్ అనేది ఎట్లొస్తుందండి? క్రైమ్ అరికట్టేది ఎట్లా అని చూడండి, దానికి ఒక ప్రణాళిక చూడండి. అంతేగాని పోలీస్ వ్యవస్థ మీరెవరు పనిచేయడం లేదంటే వ్యవస్థ అంతా పనిచేయకుండానే పరిపాలన జరుగుతుందండి? పోలీస్ వ్యవస్థనే లేకుండా పరిపాలన జరుగుతుందా? ఎట్లా జరుగుతుంది? పైగా ఏది ఏమైనా కూడా మీరే కదా నిర్ణయం తీసుకోవాల్సిన వాళ్ళు. మీరు ఇప్పుడు, మీరు ఇప్పుడు 6 నెలలు అయినా కూడా ప్రశ్నలు వేస్తే ఎట్లా అండి? మీరు సమాధానం చెప్పాలా? మీరు మిస్ అవుతుండరు. అపోజిషన్లో ఉన్నప్పుడు మనం ప్రశ్న వేస్తే పాలకులు సమాధానం చెప్తారు, కానీ మనమే పాలక పక్షంలో ఉన్నప్పుడు మనమే ప్రశ్న వేస్తే ఎవరు ప్రజలు చెప్తారండి సమాధానం? ప్రజలు ప్రశ్న వేస్తే మనం చెప్పాలి సమాధానం. ఇప్పుడు అసెంబ్లీ ఎట్లా జరుగుతుంది? అసెంబ్లీలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ ఒక ఎమ్మెల్యే ప్రశ్న వేస్తే మంత్రి సమాధానం చెప్తాడు. ఎందుకు? ఎందుకంటే ఆ బాధ్యత క్యాబినెట్ది కాబట్టి. సొంత పార్టీ ఎమ్మెల్యే ప్రశ్న వేసినా కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత. అంటే మినిస్టర్ ప్రశ్న వేయడు కదా, మినిస్టర్ వేస్తాడండి ఎమ్మెల్యే ప్రశ్న. ఎక్కడన్నా ఎమ్మెల్యే ప్రశ్న వేస్తాడు, మినిస్టర్ చెప్తాడు. ఎందుకు? దట్ ఈస్ ద లెజిస్లేచర్, దట్ ఈస్ ద ఎగ్జిక్యూటివ్. లెజిస్లేచర్ ఎవరు? దే రిప్రజెంట్ ద పబ్లిక్, ప్రజల తరఫున లెజిస్లేచర్. సో ప్రజల వాయిస్, ప్రజల గొంతు ఏదైతే ఉందో అది ఎమ్మెల్యే మాట్లాడతాడు. ఎమ్మెల్యే ఏం చేస్తాడు? దానికి సమాధానం మంత్రి చెప్తాడు. ఇక్కడ మీరు రివర్స్లో చెప్తున్నారు. మీరే ప్రశ్న వేస్తే మంత్రిగా, మీరు మామూలు మంత్రి కూడా కాదు కదా, మీరు ఉప ముఖ్యమంత్రి. ఉప ముఖ్యమంత్రి కంటే కూడా మీరు ఈ కూటమి ప్రభుత్వంలో చాలా కీలకమైన పాత్ర మీది. కాబట్టి మీరు, నేను ఓన్లీ పంచాయతీరాజ్ మినిస్టర్ అని చెప్పి తక్కువ చేసుకోవద్దు. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేస్తారంటే, ఎక్కడైతే మీ దృష్టిలో తప్పులు జరిగినాయి అన్నారో ఆ తప్పులు సరిదిద్దడానికి ఒక ప్రణాళిక. నేను ఇంకోటి కూడా విన్నాను దాంట్లోనే, 30,000 మంది ఆడపిల్లలు మంచిది. ఎక్కడున్నారు మీరు? 6 నెలలు అయింది కదా వచ్చి, 6 నెలల్లో ఒక్కసారి 30,000 మంది మిస్సింగ్ పిల్లల పేర్లు కావాలి కదా. అసలు ఇప్పుడు 30,000 మంది మనం ఈ రూమ్లో ఉన్నాము, 5 మంది మిస్సింగ్ ఉండారంటే మిస్సింగ్ వాళ్ళ పేర్లు అడ్రస్ తెలుస్తేనా మనం పోయి ఎతికేదానికి? పేరు అడ్రసే తెలియకుండా ఎవరికి వస్తాం అంటే 30,000 మంది ఎవరికైనా ఎతుకుతాం? పోలీసు వాళ్ళందరూ అసలు మీరు పనిచేయడం లేదు, డీజీపీ పనిచేయడం లేదంటే డీజీపీలు పోలీసు వాళ్ళు ఎవరు పనిచేయకుండానే ల్యాండ్ ఆర్డర్ నడుస్తుందండి. పైగా ప్రశ్న మీరు బయట పబ్లిక్లో అనకూడదు, మీరు రూమ్లో కూర్చొని డీజీపీ గారు ఏందండి ఏం జరుగుతుంది, లెటర్స్ కమ్ టు అసమ్ ఇది అట్లా పబ్లిక్లో మీరు అంటే మీరు ఇంకా యు ఆర్ నాట్ ఇన్ అపోజిషన్ అండి, యు ఆర్ నౌ రూలింగ్. అంటే ఒకటి ఈ అంటే పాలకపక్షము ప్రతిపక్షము ప్రజలు అనేది ఆ ఓరియంటేషన్ అవసరం కొద్దిగా. మనము ఇప్పుడు 6 నెలలు అయింది, మీరు పాలకపక్షంలో ఉన్నారు, మీరు ఇంపార్టెంట్ పోస్టులో ఉన్నారు. ఇప్పుడు మీరు సమాధానం చెప్పాలా? కానీ మీరే ప్రశ్న వేస్తే అంటే ఎవరు చెప్పాలా మీకు ప్రశ్నకు సమాధానం? కొంచెం ఓరియంటేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.